బాస్, నన్ను పిలిచారా? ఏంటి ఇదంతా? బాస్, ఇవి ఆ పేపర్స్. మీరు నాతో రెడీ చేయమని చెప్పారు కదా, అవే. ఇలాగే రెడీ చేయమని చెప్పానా? ఈ విధంగా? ఒక విషయం తెలుసా, నీ వల్ల కంపెనీకి చాలా నష్టం కలుగుతోంది. సారీ బాస్, నేనే ఆఫీసులో కూర్చుని ఇవన్నీ రెడీ చేశాను. నీకు నేను వీటిని రెడీ చేయమని చెప్పలేదు. అర్థమైందా? ఇక్కడ రోజంతా నువ్వు కూర్చొని రెడీ చేసినా సరే, లేదా ఇంట్లో కూర్చొని రెడీ చేసినా సరే, ఈ రోజులోగా ఈ పేపర్ని పూర్తి చేయాలి. బాస్, మీరు ఆల్రెడీ నా లీవ్ అప్రూవ్ చేశారు. నాకు అదంతా తెలియదు. ఐ నీడ్ దిస్ వర్క్ డన్ టుడే ఓన్లీ. గట్ ఇట్? గెట్ అవుట్. ఇంతలోనే తెల్లారిందా? అబ్బా, ఏంటిది? ఈ బాస్ ఎప్పుడు లీవ్ ఇస్తారో ఏంటో. నాకు అసలు ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది? అబ్బా, మళ్ళీ హడావిడిగా ఆఫీసుకు బయలుదేరాలి. మళ్ళీ అలవాటుగా అన్ని పనులు చేయాల్సిందే. హలో సార్. హాయ్. మై రెజ్యూమ్. థ్యాంక్ యూ సో మచ్. సో హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ సార్. ఐఎమ్ ఆల్సో గుడ్. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ డూయింగ్ వెరీ గుడ్. ఎనీవే, రిచా శర్మ. Yes, sir. Nice name. You have done MBA? MBA చేశారా? Yes, sir. Oh, wow. మీ రెస్యూమ్ చూస్తేనే తెలుస్తుంది మీరు చాలా కంపెనీలో వర్క్ చేశారు అని. లాస్ట్ ప్రాజెక్ట్లో మీరు అడ్వర్టైజ్మెంట్లో పనిచేశారు. హా సార్. ఇంట్రెస్టింగ్ ఫీల్డ్ కదా? యా సార్. యాక్చువల్లీ నాకు అడ్వర్టైజింగ్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది సార్. అందువల్లే నేను ఆ ఫీల్డ్ని చూస్ చేసుకున్నాను. ఇందులోనే నేను నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలనుకుంటున్నాను. అందుకే ఈ జాబ్కి అప్లై చేశాను. వావ్. ఇన్ఫ్యాక్ట్ నా ప్లాన్ కూడా అదే, మిమ్మల్ని నేను అడ్వర్టైజ్మెంట్ సెగ్మెంట్లో వేద్దామని. ఇప్పుడు మీకు చాలా సంతోషంగా ఉంది కదా? ఈ జాబ్ గురించి మీకేం తెలుసు? ఇంకా ఈ కంపెనీ గురించి మీకేం తెలుసు? యాక్చువల్లీ సార్, మీ కంపెనీ గురించి నేను చాలా విన్నాను అండ్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్లో చాలాసార్లు చదివాను. మీ కంపెనీ గురించి డైలీ అప్డేట్స్ నేను చూస్తూ ఉంటాను. సో ఎప్పటి నుంచో మీ కంపెనీలో జాబ్ చేయాలని నాకు ఆశ సార్. అందుకే దీనికి అప్లై చేశాను. దట్స్ గ్రేట్. మీకు విషయం చెబుతున్నాను, మా కంపెనీలో ఒకసారి పనిచేశారు అంటే వాళ్ళ కెరియర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇట్ ఈస్ యాజ్ పర్ బిజినెస్ స్టాండర్డ్ రిపోర్ట్. మేము టాప్ 10 లోపల ఉన్నాం. ఐ నో. సో రిచా, మీరే చెప్పండి, అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ ఏ లెవెల్లో ఉన్నాయో అని. ఎందుకు అడుగుతున్నానంటే, ఒక ఎంప్లాయర్ ఎంప్లాయీ దగ్గర, అలాగే ఒక ఎంప్లాయీ ఎంప్లాయర్ దగ్గర కూడా, అంటే బాస్ దగ్గర ఎక్స్పెక్టేషన్స్ ఏమిటో తెలుసుకోవాలి. సార్, వర్క్ చేసేటప్పుడు ఓవర్ టైం చేయాల్సి ఉంటుంది. వర్క్ ఎక్కువ ఉంటే ఓవర్ టైం చేయడంలో నాకు అభ్యంతరం లేదు సార్. విషయం ఓవర్ టైం గురించి మాత్రమే కాదు రిచా. యునో, కార్పొరేట్ కంపెనీల్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం కోసం గివ్ అండ్ టేక్ పాలసీ ఉండాలి. బాస్ని ఎంతో సంతోషపరచాలి, యునో. ఇందుకే నేను చెప్పేది ఏమిటంటే, ఇది కార్పొరేట్, ఇక్కడ గివ్ అండ్ టేక్ పాలసీయే ఫాలో అవుతాం. చూడు, 9 to 5 జాబ్ అందరూ చేస్తూ ఉంటారు, కానీ పెరుగుదల, గ్రోత్ అది ఎప్పుడొస్తుంది అంటే, అది ఎక్స్ట్రా మైల్కి వెళ్ళినప్పుడు దొరుకుతుంది. మీరేమంటున్నారో నాకు అర్థం కాలేదు సార్. సో కాస్త చూడు, నేను చెప్పేది ఏమిటంటే రిచా, నీకు నేను చెప్పేది అర్థమవుతుందా? నేను చెప్పేది ఏమిటంటే, కొన్ని మీటింగ్స్లో, క్లయింట్ మీటింగ్స్లో ఓవర్ టైం చేయవలసి ఉంటుంది, షిఫ్ట్ ఎక్స్టెన్షన్ చేయవలసి ఉంటుంది. అలాంటి విషయాల్లో నీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదని అనుకుంటున్నాను. కాఫీ షాపులో లేదా ఏదైనా హోటల్కు వెళ్ళి పని చెయ్యాలి. సారీ సార్, నేను ఇక్కడికి జాబ్ కోసమే వచ్చాను. మీరు అనుకునే టైప్ అమ్మాయిని కాను. మీలాంటి చెత్తమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు ఈ జాబ్ అక్కర్లేదు. శర్మ, ఎక్కడున్నావు? వెంటనే లోపలికి రా. నా ఆఫీసులోనే, ఇంకెక్కడ? చెప్పండి సార్. ఏ శర్మ. Yes. ఇప్పుడు ఒక క్యాండిడేట్ వచ్చింది కదా, ఆమె ఏ కన్సల్టెన్సీ? సార్, తన సిఆర్ కన్సల్ట్. ఈరోజే అది చేంజ్ చేయాలి. ఏం సార్, ఎందుకు చేంజ్ చేయాలి? నిన్ను చేంజ్ చేయాలా? చెప్పింది చేయి, త్వరగా వెళ్ళు. ఓకే సార్.
నేను ఒకటి చెప్పేనా, రేపు దీక్ష బర్త్డే పార్టీకి వెళ్ళాలనుకుంటున్నాను. నా డ్రెస్ అన్ని పాతి అయిపోయాయి, సో నాకు కొత్త కోట్లు కావాలి. ఈ బర్త్డేకి నువ్వు ఖచ్చితంగా కొత్త డ్రెస్ కొనాల్సిందేనా? ఇప్పుడేం తొందరపడకు, నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా మంచి డ్రెస్ కొనిస్తాను, ఓకే? అరే మొగ్గి, నేను ఆల్రెడీ ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఇలా చూడు, నీకు ఇప్పుడే ఆర్డర్ని ప్లేస్ చేశాను కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? అసరే ఇప్పుడు నీకు డబ్బు అవసరం కదూ. సరే ఎంత కావాలో చెప్పు, ఎంత అమౌంట్ కావాలి? కేవలం 7,000 డ్రెస్సే మోహిత్. ఏంటి 7,000 రూపాయల? నటాషా, నేను పనిలో ఎంత ఇబ్బంది పడుతున్నానో తెలిసే ఇలా చేస్తున్నావు కదా నువ్వు. మా బాస్ నాకు ప్రమోషన్ కూడా ఇవ్వడం లేదు, నువ్వు సర్వసాధారణంగా 7,000 రూపాయలు అడుగుతున్నావు. మోహిత్ నే ఒక్కేలిగా నీక్కడ ఇదే కదా అడుగుతున్నాను, అందరికీ ప్రమోషన్ దొరుకుతుంది, నీకెందుకు దొరకలేదు? ఏ నటాషా, నాకు ప్రమోషన్ ఎందుకు రాలేదో నిజంగా నాకు తెలియదు, నేను చాలా కష్టపడే పని చేస్తున్నాను. నాకు అవన్నీ కాదు, ఒక్క డ్రెస్సే కదా. ఇప్పుడు విషయం డ్రెస్ గురించి కాదు నటాషా, కొన్ని కొన్ని విషయాలు నువ్వు అర్థం చేసుకోవాలి. నాకు అవన్నీ అనవసరం, రేపు నా అకౌంట్ కి 7,000 పంపించు, అంతే, గుడ్ నైట్. వెళ్ళాం శర్మ, సూపర్గా ఉంది, చాలా మంచి భోజనం పెట్టావు, మనసుకు తృప్తిగా ఉంది. సార్ నటాషా చేస్తే అద్భుతంగా ఉంటుంది, తన చేతి వంట ఎవరు తిన్నా సరే మళ్ళీ మళ్ళీ తినాలంటారు, దేవుడిచ్చిన బహుమతిగా అనుకుంటున్నాను సార్. బ్రహ్మాండం నటాషా, చాలా బాగుంది. ఇంత టేస్ట్ భోజనం చేసిన తర్వాత నాకేమనిపిస్తుందంటే నీ చేతికి ముద్దివ్వాలనిపిస్తుంది. అండ్ ఐఎమ్ సే యూ ఆర్ సో ప్రెటీ. థ్యాంక్ యూ సార్. అది కాకుండా మీరు ఇక్కడికి ఎప్పుడైనా రావచ్చు. యా షూర్ షూర్, తప్పకుండా. It is my pleasure. Sharma, you are just a lucky guy because you have hair. Thank you so much, sir. Mohit, ఎప్పుడు మీ గురించి చెప్తాడు, చాలా రోజుల నుంచి చెప్తున్నాడు మిమ్మల్ని డిన్నర్కి పిలవాలని, ఫైనలీ మీరే వచ్చేసారు. ప్లీజ్ అప్పుడప్పుడు మీరు ఇక్కడికి రండి. ఇది ఆశ్చర్యంగా ఉంది, నేను అసలు ఇది ఊహించలేదు. మీరు నన్ను మెచ్చుకుంటున్నారు, శర్మ కూడా నన్ను మెచ్చుకుంటున్నాడు, అద్భుతమైన భోజనం పెట్టారు. సార్ ఇలా చూడండి, ఈ ఇల్లు మీదేని అనుకోండి, మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రండి, నా వైఫ్ మీరు ఎప్పుడు వచ్చినా వంట చేసి పెడుతుంది. నటాషా నిజంగా అంటున్నారా? ఖచ్చితంగా, తప్పకుండా నేను వస్తాను, రండి. రైట్, సరే నేను బయలుదేరతాను. థ్యాంక్ యూ సో మచ్ అగైన్. బాస్ థ్యాంక్ యూ సో మచ్ బాస్, నాకు చాలా సంతోషంగా ఉంది, అది ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఇన్ని రోజులు నేను పడ్డ కష్టానికి ఆ బెంగళూరు ప్రాజెక్ట్ నాకు ఇచ్చి నాకు చాలా సాయం చేశారు. మోహిత్, ప్రాజెక్ట్ నీదే కానీ డీల్ ఇంకా పూర్తి కాలేదు, అర్థం కాలేదు కదా? 3 సంవత్సరాలు నేను నిన్ను 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, కానీ ఈ కంపెనీలో నాకంటూ ఒక పేరుంది, రైట్? ఎస్ సార్. కానీ దీని మూల్యం చాలా చిన్నది, నటాషా. ఒకే ఒక రాత్రి నేను నటాషాతో గడపాలి, ఆలోచించు. బాస్ ఏంటి బాస్ మీరు ఇలా అంటున్నారు? జీవితంలో పైకి రావాలి అంటే దానికి మూల్యం చెల్లించాలి, కానీ ఇక్కడ అంత సులభంగా పైకి వెళ్ళలేరు. నేనే ఈ పొజిషన్కి రావడం కోసం ఎంతమంది నటాషాలను త్యాగం చేశానో తెలుసా? నిర్ణయం నీదే. ఒకవైపు ప్రమోషన్, మంచి కెరీర్, ఇంకోవైపు అదే జీతంతో మామూలు జీవితం. నిర్ణయించుకుని చెప్పు, బాగా ఆలోచించుకో. ఈ డీల్ అంత దారుణమైంది కాదు మిత్రమా. బాస్ నేను ఆ పని చేయలేను. ఇప్పుడు కూడా నీ జవాబు నేను అంగీకరించడం లేదు. బాగా ఆలోచించు, నువ్వు ఈ కంపెనీలో కంటిన్యూ అవ్వాలంటే ఈ బాస్ ఆర్డర్ని ఒబే చేసి తీరాలి.
సరే ఓకే, నాకు ఒక కాల్ వచ్చింది, నువ్వు బయలుదేరచ్చు. ఒకే ఒక రాత్రి నేను నటాషాతో గడపాలి. జీవితంలో పైకి ఎదగాలి అంటే దానికి మూల్యం చెల్లించాలి. నేను ఈ చోటుకి రావడం కోసం ఎంతమంది నటాషాలను త్యాగం చేస్తానో తెలుసా? ఒకవైపు చూస్తే మంచి కెరీర్, మంచి ప్రమోషన్, ఇంకోవైపు అదే జీతంతో సాధారణ జీవితం. నువ్వు ఈ కంపెనీలో కంటిన్యూ అవ్వాలంటే ఈ బాస్ ఆర్డర్ని ఒబే చేసి తీరాలి. ఇదిగో మొగి తీసుకోండి. నీకేమైంది? అరే చెప్పు, ఏమైంది? పెద్దవ రాస్కెళ్ళగాడు మనసులో ఏమనుకుంటున్నాడు, వాడిని నేను ఊరికే వదిలిపెట్టను, నన్ను బాగా అవమానపరిచాడు. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? మా బాస్ ఉన్నాడే దివాకర్, వాడి గురించి అంటున్నాను. దివాకర్నా? వాడు స్వీట్ అయిన మనిషి అయిపోయినే. స్వీటే, వాడు ఏం అడిగాడో తెలుసా? వాడి క్యాబిన్కి నన్ను పిలిచి, అక్కడ అసలు వాడు ఏం అడిగాడో నీకు తెలుసా? బెంగళూరు ప్రాజెక్ట్ ఒకటి అప్పగించాడు, తనకి హెడ్ని నేనే చెప్పాను. వావ్, అది చాలా మంచి విషయం అయిపోయింది. చాలా సంతోషం కదా. ఆ పనికి బహుమతిగా ఏం అడిగాడో తెలుసా? ఏంటి? ఈ ప్రాజెక్టుకు బదులుగా వాడు ఒక రాత్రి అంతా నీతో గడపాలనుకుంటున్నాడు. ఏంది? దివాకర్ అలాగనే చెప్పాడు. అలాగే అన్నాడు. దానికి నువ్వేం చెప్పావు? నేనేమీ మాట్లాడలేదు. ముందు ఆ కంపెనీ నుంచి బయటికి రావాలి. రేపే నా పనికి నేను రిజైన్ చేసేస్తున్నాను. మోహిత్, దీనికి ఇది సొల్యూషన్ కాదు. మోహిత్, నేను చెప్పేది విను. నీకే తెలుసు కదా ఎంత కష్టపడి ఈ పొజిషన్కి వచ్చావని. నువ్వు ఈ పనిని వదులుకోవడం అంత మంచిది కాదు. సరే, నువ్వు ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నావు? నువ్వు ఒక పని చేయి, నువ్వు ఫస్ట్ ఫ్రెష్ అవ్వు, తర్వాత మాట్లాడుకుందాం. మోహిత్, చెప్పు. మోహిత్? ఏంటో చెప్పు. అది వచ్చి నేను నీ దగ్గర ఒకటి మాట్లాడాలి. సరే. మోహిత్, నువ్వు పదేళ్ళుగా ఈ పనే కదా చేస్తున్నావు. నీ శాలరీ పెట్టుకుని ఇంటికి ఖర్చు సరిపోని ఉంటుంది. నువ్వేం చెప్పదలుచుకున్నావు? నేనేం చెప్తున్నానంటే దివాకర్ కండిషన్కి ఓకే చెప్పు. ఏంటి నువ్వు ఏదేదో వాగుతున్నావు? నీకేమన్నా పిచ్చి పట్టిందా ఏంటి? ఈ డబ్బు కోసం దివాకర్తో పడుకోవాలనుకుంటున్నావా? మోహిత్, నీకు నా మీద నమ్మకం లేదా? నువ్వు డబ్బు కోసం ఇలా ఆలోచిస్తావని నేను అస్సలు అనుకోలేదు. ఇంత చీప్ గా ప్రవర్తిస్తావు అనుకోలేదు. మోహిత్, అతను డేట్కి ఓకేమని చెప్పమని చెప్పాను, అందుకని అతనితో పొనుకుంటాను చెప్పలేదు నేను. నీ ఉద్దేశం ఏంటో దీన్ని బట్టే తెలుస్తోంది. మోహిత్, నీకు నా మీద నమ్మకం ఉంది కదా, నన్ను పూర్తిగా నమ్ము, నేను నిన్ను ఏమార్చను. సరే, నేను నిన్ను నమ్ముతున్నాను. అంతే, దాని గురించి నువ్వు దిగులు పడకు.
ఇప్పుడు నీకు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ దొరుకుతాయి, వాడికి సరైన పదం మనం చెప్పిద్దాం. నువ్వేం చేస్తావంటే మళ్ళీ ఆయన డిన్నర్కి పిలువు. That's my pleasure, guys. నేనే మోహిత్ దగ్గర చెప్పి మిమ్మల్ని డిన్నర్కి పిలవమని చెప్పాను. వెరీ ఎక్సైటెడ్ టు మీట్ అహైన్. వెల్, థ్యాంక్ యూ గైస్. యూ గైస్ ఆర్ రియలీ వండర్ఫుల్. ఏం కంపెనీ, ఐ లవ్ ఇట్. తర్వాత ఊరికే చెప్పకూడదు, ఇట్స్ ఏ వండర్ఫుల్ నైట్. మళ్ళీ మీరు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది సార్. మీరు వస్తున్నట్టు నా వైఫ్తో చెప్పాను సార్, తను చాలా సంతోషపడింది. అయితే మోహిత్, సార్ కోసం ఒక హోల్డ్ వైన్ తీసుకురా, కొద్దిగే ఉంది, వెళ్ళి తీసుకురా. ఓకే. అరే రే, నేను మర్చిపోయాను, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. మీరిద్దరూ ఎంజాయ్ చేస్తూ ఉండండి, ఇప్పుడే వస్తాను. ఓకే మోహిత్, మెల్లిగానే రా, దాని వరకు మేమిద్దరు మాట్లాడుకుంటాము సరే. వెల్ నటాషా, నేను ఒక విషయం చెప్పనా? ఇలాంటి సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. సరే ఒక నిజం చెప్పు, నిజంగానే నువ్వు ఈ లోసర్తో సంతోషంగా ఉన్నావా? తను నిన్ను ఎలా సంతోషపెట్టగలడు? నీలాంటి అందమైన వాళ్ళు ఉండవలసిన చోటేంటో తెలుసా? నాలాంటి వాళ్ళ దగ్గరే. ఏంటి, నేను చెప్పేది కరెక్టేగా? ఇలాంటి రోజు కోసం ఎన్నో కలలు కన్నాను. మన ఇద్దరం ఎలాగైనా కలుస్తామని నాకు అప్పుడే తెలుసు, కానీ ఆ రోజు ఇంత త్వరగా వస్తుందని నేను అసలు ఊహించలేదు. ఏమనుకున్నావు, మోహిత్ వీక్నెస్ ని యూజ్ చేసుకోవాలన్నా అన్నిటినీ నేను ఓర్చుకుంటాను అనుకున్నావా? ఏమిటి పిచ్చితనం? ఏంటి, నేను పిచ్చా? ఉండు, నీకు ఒకటి చెప్తా. ఏం జరుగుతుంది, ఏంటిది? ఇచ్చుడు నువ్వు చేసినవంతా. ఏ ఏంటిదంతా? ఛా, మీరిద్దరూ కలిసి ఇదంతా వీడియో తీసారా? ముందది డిలీట్ చేయి, అది డిలీట్ చేయమని చెప్పాను. ఖచ్చితంగా కుదరదు దివాకర్. అసలు నువ్వేమనుకున్నావు, మోహిత్ ని టార్చర్ చేసి నాతో నువ్వు పొనుకోవాలనుకున్నావా? ఇవన్నీ చూసి నేను ఓర్కుంటా అనుకున్నావా? నువ్వు నన్ను చాలా టార్చర్ పెట్టావు, నువ్వు చాలా నీచమైన వాడివి. ముందు నుంచి నీ గురించి నాకు బాగా తెలుసు, ఇప్పుడు నీ నిజస్వరూపాన్ని అందరి ముందు బయట పెడతాను. ఏ నువ్వు ఆ విధంగా చేయవు మోహిత్, నేను చెప్పేది విను. నీ భార్య కూడా ఇందులో పాలు పంచుకుంది, నువ్వు ఏదైనా చేయాలనుకుంటే తన పరువు కూడా బజారు పడుతుంది. నాకు అసహ్యంగా ఉంటుందా? నీలాంటి మనుషుల్ని బయట పెట్టడానికి నేను ఎంత అసహ్యమైనా అనుభవిస్తాను, అర్థమైందా? నేను చెప్పేది వినండి, ఇలా చూడు,
నీకేం కావాలి, నీకేం కావాలో చెప్పు. అంతలా ఏమీ లేదు సార్, ఈ వీడియో ఉంది కదా, దీన్ని మీ వైఫ్కి సెండ్ చేస్తా. మోహిన్ వద్దు, నేను చెప్పేది మాత్రం విను. ఆ తర్వాత ఆఫీస్ వాట్సాప్ గ్రూప్లో ఉన్న అందరికీ షేర్ చేస్తాను. మోహిత్ దయచేసి అలా చెయ్యొద్దు. నీకేం కావాలో చెప్పు, నేను చేస్తాను. నీకేం కావాలో చెప్పు, ఏదైనా సరే నేను ఇస్తాను, నేను ఇస్తాను. అడగమంటావా? నాకు కావాల్సింది ఆ బెంగళూరు ప్రాజెక్ట్. ఇస్తాను ఇస్తాను ఇస్తాను. దాంతోపాటు ప్రమోషన్ కూడా కావాలి. అది మాత్రం కాదు, బెంగళూరులో ఒక బండి, తర్వాత మాకు ఒక ఇల్లు కూడా తయారుగా ఉండాలి. అలా లేదు. సరే నేను చెప్పేది విను, బెంగళూరు ప్రాజెక్ట్, ఇల్లు, బంగ్లా అన్ని ఇస్తాను, కానీ దయచేసి ఆ వీడియో మాత్రం డిలీట్ చేయి, ప్లీజ్ డిలీట్ చేయండి. రే దివాకర్, మేమేమీ అంత మూర్ఖులం కాదు నిన్ను నమ్మి ఆ వీడియోని డిలీట్ చేయడానికి. నేను అడిగింది నువ్వు చెయ్యనంత వరకు ఇది నా దగ్గరే ఉంటుంది, కానీ నమ్ము, ఈ వీడియో నేను ఎక్కడా లీక్ చేయను. అర్థమైందా? చూడు మోహిత్, ఇది మన మధ్యనే ఉండాలి. నువ్వు రేపు ఆఫీసుకు రా, నేను దీనికి ఏర్పాట్లన్నీ చేస్తా. వాడి మీద నాకున్న కసంతా తీర్చుకున్నాను. ఆ దివాకర్ గాన్ని నీ తెలివితో భలే బురుడి కొట్టించావు, నాకు కూడా చాలా మంచి చేశావు. నేను అప్పుడే చెప్పాను కదా మోహిత్, నీ ట్రస్ట్ నేను ఎప్పుడు ఎరగొట్టను. థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ.